सीएम केसीआर హయాంలో రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఏరియా వర్క్ షాప్ పరిధిలో కోరుకంటి చందర్ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. కారుగుట్టుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించాలని తనకు మరో అవకాశం కల్పించాలని కార్మికులను కోరుకంటి చందర్ కోరారు. కష్టమొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముందు బాగాన నిలబడి ఈ ప్రాంతము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం ఇక్కడ కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఇక్కడ మనము ఏర్పాటు చేయడంతో పాటు కార్మిక అన్నల కుటుంబాలకు 5% కోటాను ఎంబీబీఎస్ సీట్లలో ఇప్పించినటువంటి పరిస్థితి కూడా ఇల్ల మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అన్నలారా. కోవిడ్ సమయంలో మన జీతాలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలందరి కూడా కట్ చేస్తే నేను అసెంబ్లీలో మాట్లాడి సుమన్ గారు గాని మేమందరం కూడా మాట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మళ్ళీ మన జీతాలన్నిటిని కూడా ఇల్ల కార్మికులు కష్టపడి ఉత్పత్తిలో ముందు భాగాన నిలబడి కష్టపడుతున్నారు వాళ్ళ జీతాలు రావాలని కూడా ఇల్ల నిలబడి ఆ యొక్క జీతాలు వచ్చేటువంటి విధంగా మా ఎమ్మెల్యేలందరూ కూడా కృషి చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. రామగుండం నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కావాలని, కానీ ఎన్నటి కూడా ఆ కల నెరవేరలే. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను వెళ్ళి సార్ మా దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం పెద్దపల్లి వెళ్తా ఉన్నారు, దయచేసి 33 కిలోమీటర్లు వెళ్ళి ఖర్చు అవుతున్నది, టైం పోతున్నది, దయచేసి మా దగ్గర రిజిస్టర్ కార్యాలయం కావాలన్నప్పుడు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా మంజూరు చేసినటువంటి సంగతిని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అన్నారా. ఇవాళ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా కేసు అయితే పెద్దపల్లికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, ఇవాళ ఇక్కడనే 26 కోట్ల రూపాయలతోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టును కూడా ఇవాళ మంజూరు చేయించినటువంటి సంగతిని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అన్నలారా.